అనగనగా రాయవరం అనే గ్రామంలో దయానందుడు అనే ఒక ధనికుడుండేవాడు. తనకి వచ్చిన సంపాదనలో నాలుగవ వంతు దానాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు, అయ్యా, ఈ ఏడాది మన వ్యాపారంలో వచ్చిన లాభం మొత్తం 100,000 రూపాయలు. పోయినసారి కన్నా 5,000 ఎక్కువ లాభం ఈ ఏడాది వచ్చిందయ్యగారు. 5,000 మనకు పెద్ద లెక్కేంటప్పయ్యా? మనం ఎడం చేత్తో ఒకడికి దానం చేసినంత. అవునయ్యా, మీరు దానం చేసిన దాంతో పోలిస్తే ఈ 5,000 పెద్ద లెక్కలోకి రాదు. మీ వంటి పుణ్యాత్ములు ఉండబట్టే ప్రకృతి పచ్చగా ఉండటం, సకాలంలో వర్షాలు పడ్డం జరుగుతున్నాయ్యా. సరే, తీసుకొచ్చిన డబ్బంతా అక్కడ ఉంచి ఇంక నువ్వు వెళ్ళు అప్పయ్యా. అలాగే అయ్యా. కాకపోతే ఏంటి నీళ్ళు నవ్వులుతున్నావు అప్పయ్యా? ఏంటో చెప్పు. ఏముందయ్యా, త్వరలో మా అమ్మాయి వివాహం పెట్టుకున్నాను. దానికి ఖర్చు చాలానే అయ్యేట్టుంది. మీరేమైనా? ఏంటప్పయ్యా, ప్రతీనెలా ఏదో ఒకటి చెప్పి డబ్బు అడుగుతూనే ఉన్నావు. 20 సంవత్సరాలుగా నా దగ్గర పనిచేస్తున్నావు, కాదనలేకపోతున్నాను. ఇంతకీ వివాహం ఎప్పుడు పెట్టుకుందామనుకుంటున్నావు? అయ్యా, ఇంకా ముహూర్తం కుదరలేదయ్యా. 1 నెల రోజుల్లో మంచి ముహూర్తం చూసి చేద్దామనుకుంటున్నాను. సరే, ఇంకా 4 రోజులు సమయం ఉంది కదా, చూద్దాంలే. ఏ రాములు, ఇటు వచ్చావు? చూస్తుంటే బాగా నీరసంగా కనబడుతున్నావు. ఏమైంది? ఏం లేదయ్యా, నాకు ఆరోగ్యం బాగుంటం లేదు. ఆసుపత్రికెళ్తే రోగం బాగా ముదిరింది, పట్నం వెళ్ళమంటున్నారు. నా వద్ద అంత డబ్బు లేదయ్యా. మీరే ఏదైనా సాయం చేస్తారేమోనని వచ్చానయ్యా. దాందేముంది రాములు, ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో. పట్నం వెళ్ళి వైద్యం చేయించుకో. కానీ రాములు, నువ్వు నా దగ్గర ఏదో ఒక సాయానికి వస్తూనే ఉంటావు కదా. నేను నీకు దానం చేస్తున్నట్టు ఎవరికైనా చెప్తుంటావా? లేదయ్యా, నేను ఇంతవరకు మీరు నాకు డబ్బు సాయం చేస్తున్న విషయం ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పకపోడేంటి రాములు, డబ్బు తీసుకున్నప్పుడు ఆ మాత్రం చెప్పలేవా? మీలాంటి వారికి దానం చేసిన పేరు ఇంకేముంటుంది? నీకు డబ్బిచ్చిన సంగతి నువ్వు కనీసం 10 మందికైనా చెప్పాలి. ఈసారి నాకు కనపడిన అందరికీ మీరు డబ్బు సాయం చేయటం వల్లే పట్నం వెళ్ళి వైద్యం చేయించుకోగలిగారని చెబుతానయ్యా. ఇంక నేను వెళ్తున్నానయ్యా. వెళ్ళు. డబ్బు తీసుకునే విషయం 10 మందికి తెలిస్తే కదా నేను దానం చేసిన పేరు నాకు వస్తుంది. ఎవరికి తెలియకుండా దానం చేసి లాభమేమిటి? ఏంటో ఈ మనుషులు. అలా వచ్చిన వారికి దానం చేస్తూ ఉండేవాడు. కాని తను దానం చేసినట్టు 10 మందికి తెలిసేలా చూసుకునేవాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒకరోజు దయానంద్ రచ్చబండ దగ్గరకు వెళతాడు. అయ్యా దయానంద్ గారు, రండి రండి, మీకు మన వాళ్ళు విషయం చెప్పారుగా. ఏ విషయం అండి? నాకెవరూ ఏమీ చెప్పలేదు. ఇంతకు ఏమిటా విషయం? అదేనండి, ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మన ఊరు వాళ్ళందరం కలిసి అమ్మవారికి పెద్ద ఎత్తున జాతర చేద్దామనుకుంటున్నాం. అందులో ఆటల పోటీలు, ఎడ్ల పందాలు కూడా ఉంటాయి. దానికి మీ వంతుగా. నా వంతు సాయం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చూడండి, నేను జాతర జరిగిన 4 రోజులు వచ్చిన వారికి అన్నప్రసాదాల ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. అది మీరు ప్రతి సంవత్సరం చేసేదే కదండి దయానంద్ గారు. ఈసారి జాతరలో అమ్మవారి ఊరేగింపుకు కొత్తగా ఒక రథం చేయిద్దాం అనుకుంటున్నాం. పాత రథం పాడైపోయింది, ఏమంటారు? తప్పకుండా చేద్దాం, దాందేముంది. కాకపోతే మీరు ఒక పని చెయ్యాలి. అవునా, అలా చేస్తే బాగుంటుందంటారా? సరే, మీరంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఏర్పాటు చేస్తాలండి. ఆ మరుసటి రోజు ఉదయం ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయింది ఏమనగా, దయామయుడు పేదల పెన్నిది, దానంలో కర్ణుడి వంటి వారైన మన దయానంద్ గారు మన ఊళ్ళో జరిగే జాతరకు అమ్మవారికి కొత్త రథం చేయిస్తున్నారు. పైగా జాతర జరిగే 4 రోజులు వచ్చిన అందరికీ అన్నదానం కూడా దయానంద్ గారే ఏర్పాటు చేస్తున్నట్టు అందరికీ తెలియజేయడమైందహో. అలా ఇచ్చిన దానానికి ప్రచారం బాగా చేసుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, అయ్యా, మీకోసం రాంబాబొచ్చాడు. వాడి పాలిచ్చే గేదె చనిపోయిందంట. వాడి పాల వ్యాపారం మొత్తం దెబ్బతినిందంట. పాలిచ్చే గేదెనొకదాన్ని కొందామనుకుంటున్నాడంట. అవునా, మనం వచ్చిన లాభంలో 4వ వంతు మాత్రమే కదా దానం చేయాలనుకుంటుంది. ఈపాటికే ఆ 4వ వంతు అయిపోయి ఉంటుంది కదా. అయ్యా, మనకి మొత్తం 100,000 రూపాయల డబ్బొచ్చింది. అందులో 4వ భాగం అంటే 25,000.
మీరిప్పటి వరకు దానమిచ్చింది 8,000 రూపాయలు మాత్రమే. ఇంకా చాలా డబ్బు దానమివ్వాల్సింది. సరే, ఆ రాంబమ్మని లోపలికి రమ్మను. అప్పయ్యా, వెళ్ళి 500 తీసుకోనరా. ఏరా రాంబాబు, గేద చనిపోయిందా? అవునయ్యా, చక్కగా రోజుకు 4 లీటర్లు పాలిచ్చే గేదె. ఏం జబ్బొచ్చిందో ఏమో, అనుకోకుండా చనిపోయింది. రోజుకు 4 లీటర్లు పాలిస్తుందా? అయితే నీ వ్యాపారం బాగానే నడుస్తుందన్నమాట. అలాంటప్పుడు గేదెను నువ్వే కొనుక్కోవచ్చు కదరా. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అయ్యా, నేనే కొనుక్కుందామనుకున్నానయ్యా, కానీ ఈ మధ్య నా భార్యకు ఆరోగ్యం బాగోక కొంత డబ్బు ఖర్చయింది, అందువల్ల కొనుక్కోలేకపోయానయ్యా. కొంత సమయం ఆగి కొనుక్కుందామంటే నా రోజువారీ ఖాతావారు మొత్తం వేరే వారి దగ్గర పాలు కొనుక్కుంటున్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చానయ్యా. సరే, ఆ గేదె ఎంత ఖరీదు ఉంటుంది? గేదె ఖరీదు సుమారుగా 1,000 రూపాయలు ఉంటుందయ్యా. ఆ డబ్బు మీరు నాకు దానంగా ఇవ్వవలసిన అవసరం లేదయ్యా, అప్పుగా ఇప్పించండి, త్వరలోనే మీ అప్పు తీర్చుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా అయ్యగారు? నీకు వడ్డీ వ్యాపారిలా కనబడుతున్నారా? నీ కప్పివ్వడానికి నోరు మూసుకొని అలా నిలబడు. ఏదో తెలియక అలా అని ఉంటాడులేగాని. సరే, నువ్వెళ్ళి 2 రోజులాగి కనపడు రాంబాబు, నీకు ఆ డబ్బు ఇస్తా. నేను దానం చేస్తాగాని డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వనయ్యా. ఈ విషయం వెళ్ళి అందరికీ చెప్పు. అలా 2 రోజులు గడిచిన తర్వాత డబ్బు ఇవ్వటానికి రాంబాబు ఇంటికి దయానంద్ వెళతాడు. అందరూ ఉండండి, ఇంకొంచెం సేపట్లో అయ్యగారు రాబోతున్నారు. అదిగో అయ్యగారు రానే వచ్చారు. అయ్యా రండయ్యా. అయ్యా, ఇంత ఎండనపడి మీరు మా ఇంటికి రావడం ఏంటయ్యా? కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణిగా. ఏమీ లేదు రాంబాబు, నువ్వు గేదెను కొనుక్కుంటానని నన్ను డబ్బు అడిగావుగా. కష్టంలో ఉన్నవారిని నేను అస్సలు చూడలేను. ఇదిగో, నువ్వు అడిగినా 1,000 రూపాయలు. మీకు చాలా కృతజ్ఞతలయ్యా, నేను వెంటనే వెళ్ళి గేదెను కొనుక్కునొస్తాను. చాలా మంచిది, కానీ నువ్వా గేదెను కొనుక్కునొచ్చిన తర్వాత దాని చెవికి ఒక ఇత్తడి బిల్ల తగిలించాలి. దానిమీద ఈ గేదెని దానం చేసిన వారు దయానంద్ గారు అని రాసుంచాలి, సరేనా? గేదె చెవికి ఇత్తడి బిల్ల మీద అయ్యగారి పేరు వేయించాలా? ఇది చాలా విచిత్రంగా ఉందే, ఇలా నేను ఎప్పుడు వినలేదు. మరి నీకు గేదెని అయ్యగారిచ్చినట్టు అందరికీ ఎలా తెలుస్తుంది? చెప్పు, ఒక్కటి చెప్పు, నీకు డబ్బులు కావాలా వద్దా? నాకు డబ్బు కావాలయ్యా, మీరు చెప్పినట్టే గేదె చెవికి ఇత్తడి బిల్ల కట్టిస్తాను. అలా దయానంద్ దానం చేసిన ప్రతిసారి అందరికీ ఆ విషయం తెలిసేలా చూసుకునేవాడు. అలా ఉండగా, ఏరాపయ్యా, మనం ఇన్ని దానాలు చేస్తున్నాం కదా, ఇంతమంది మన నుండి లబ్ధి పొందుతున్నారు కదా, ఎవడైనా ఒక్కడు కూడా మనకు సన్మానం చేద్దాం, సత్కారం చేద్దామని అనుకోడేంట్రా? అవునయ్యా, మీకీపాటికి బోలెడన్ని సన్మానాలు సత్కారాలు జరగాలి. ఈ ఊర్లో జనాలకు బుద్ధి లేదండి. వాళ్ళకి ఆ బుద్ధి మనమే కల్పించాలప్పయ్యా. రేపు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి నేను రమ్మన్నానని పిలుచుకుండ్రా. అంటే గ్రామ పెద్దని మీకు సన్మానం ఏర్పాటు చేయమని చెప్తారా? మరి దానికి అయ్యే ఖర్చు మనమే పెట్టుకుని కొంత డబ్బు ఆ గ్రామ పెద్దకిస్తే ఆయనే మనకు సన్మానం చేస్తారు. గ్రామ పెద్దను పిలిచి విషయం చెప్పి గ్రామ పెద్దను ఒప్పిస్తారు. డబ్బు తీసుకున్న గ్రామ పెద్ద దయానంద్కి సన్మానం ఏర్పాటు చేస్తాడు. చూడండి గ్రామ ప్రజలారా, ఈ దయానంద్ గారు లాంటి మహానుభావుడు మన గ్రామంలో ఉండటం మనం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఆయన దాన ధర్మాల గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఎంతో మందిని తమ కష్టాల నుండి దయానంద్ గారు ఆదుకున్నారు. తనకు వచ్చే లాభాలలో 4వ భాగం దానాలకే ఖర్చు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి మనం ఏమిచ్చి సన్మానించినా తక్కువే అవుతుంది. అయితే మన పెద్దలందరూ నిర్ణయించిన దాన్ని బట్టి దయానంద్ గారికి దానకర్ణగా బిరుదాంకితం చేయడం జరుగుతోంది. దానకర్ణ దయానంద్ గారికి జై, దానకర్ణ దయానంద్ గారికి జై. అలా సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. ఆహా, ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉందిరా అప్పయ్యా. నేను చేసిన దాన ధర్మాలకు తగిన ఫలితం వచ్చింది. దానకర్ణ దయానంద్ అని అందరూ జేజేలు కొడుతుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అవునండి, మీకీ గౌరవం దక్కటం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి మీకు సరైన బిరుదు దక్కింది. నాకెంతో ఆనందంగా ఉంది అప్పయ్యా, ఈరోజు నేను ప్రశాంతంగా నిద్రపోతా. అలా నిద్రించిన దయానంద్ ఆ రోజు రాత్రి నిద్రలోనే మరణిస్తాడు. పదదయానందు, ఇక వెళ్దాం,
నిన్ను తీసుకురమ్మని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. ఏంటి, ఎవరు మీరు? యమధర్మరాజు నన్ను తీసుకుని రమ్మని పంపడమేమిటి? ఎవరు నువ్వు? ఇంత భయంకరంగా ఉన్నావు. నేను యమభటుణ్ణి. నేటితో నీ ఆయుష్ తీరింది. ఇక నీకు ఈ భూమి మీద ఉండే అర్హత లేదు. ఏంటి, నేను చచ్చిపోయానా? నిన్నేగా నాకు సన్మానం చేశారు, ఇంతలోనే చనిపోయానా? అవును, ఇక నీకు సమయం లేదు, పద. అలా వారు దయానందును చిత్రగుప్తుల వారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. దయానందు, వచ్చావా? ఉండు, నీ లెక్కలు చూడవలసి ఉంది. నీ పాపపుణ్యాలు పరిశీలించిన తర్వాత నిన్ను నరకానికి పంపడానికి నిశ్చయించడమైంది. ఏంటి అన్యాయం? నేను చేసినవన్నీ పుణ్యకార్యాలు, కానీ మీరు నన్ను నరకానికి పంపడమేమిటి? నన్ను స్వర్గానికి కదా పంపాలి. ఆగాగు, నీ పుణ్యమంతా నువ్వు భూమి మీద ఉండగానే కరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చేసిన పాపాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక నువ్వు నరకానికి వెళ్ళక తప్పదు. అదేంటి? నేనెన్నో దానధర్మాలు చేశాను. నా వల్ల ఎంతోమంది అనాథులు, అభాగ్యులు లబ్ధి పొందారు. నాకు వచ్చే ధనంలో నాలుగో వంతు నేను దానధర్మాలకే ఖర్చు చేశాను. అంతేకాదు, మా ఊర్లో అమ్మవారికి నేనే రథాన్ని కూడా చేయించాను. నా దానధర్మాలు గుర్తించి నాకు మా ఊరివారు దానకర్ణ అని బిరుదును కూడా ఇచ్చారు. అవునా? నువ్వు నరకానికి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది. ఈలోపు ఒకసారి నీకు బిరుదు ఇచ్చిన మీ ఊరికి ఒకసారి వెళ్ళిరా. నీ గురించి వారు ఏమనుకుంటున్నారో నీకే తెలుస్తుంది. దయానంద్ బయలుదేరి తన ఊరికి వెళతాడు. దయానంద్ ఎవరికీ కనబడకుండా ఊర్లో వారి మాటలు వింటూ ఉంటాడు. అయ్యో, నిన్ననే కదా దయానంద్ గారికి దానకర్ణాన్ని బిరుదిచ్చాం. ఇంతలోనే ఇలా జరిగిందేమిటి? మీరు ఊరికే ఇచ్చారా ఏంటి? మీకు రావాల్సిన డబ్బు తీసుకున్న తర్వాతే కదా దానకర్ణాన్ని బిరుదిచ్చారు. గట్టిగా మాట్లాడకు, ఎవరైనా వింటే బాగుండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా మాట్లాడకపోతే ఇక ఎలా మాట్లాడాలి? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏమిటి? అది ఉంది ఇది ఉంది అని బోల్డంత డబ్బు దయానంద్ గారి దగ్గర కొట్టేయలేదు. అయ్యో, మీరంత గట్టిగా అనకండి. నేను 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు ఆ మాత్రం డబ్బివ్వకపోతే ఎలా? వచ్చిన ప్రతివాడికి డబ్బిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా ఏంటి? అమ్మా, అప్పయ్యా, నా పక్కనే ఉంటూ నన్ను ఎంత మోసం చేశావురా? నీ పేక పిసికి చంపేస్తా. అమ్మయ్యా, ఇక ఇప్పుడు నా గేదెకున్న ఇత్తడి బిల్లం తీసేస్తా. గేదెను చూసినప్పుడల్లా ఈ గేదెను దయానంద్ గారు నీకు దానమిచ్చారంటగా అని అందరూ అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక చస్తున్నా. నువ్వన్నది నిజమే. ఏక నుండి అతని గురించి గొప్పలు చెబుతూ దండోరాలు ఇనవలసిన అవసరం కూడా ఉండదు. దానం చేయడం, దానం చేసిన విషయం ఎంతమందికి చెప్పామని అడిగేవాడు. అన్నదానం చెత్తు కూడా అక్కడ అందరికీ తానే అన్నదానం చేస్తున్నట్టు పెద్దగా రాయించేవాడు. అతను చేసిన దానం గురించి ప్రచారం చేసుకోవడానికే ఇలా డబ్బు ఖర్చు చేసేవాడు. అవును, ఇతనికి ఇచ్చిన దానకర్ణ బిరుదు కూడా గ్రామ పెద్దకు డబ్బిచ్చి కొనుక్కున్నాడంట. దేవుడికిచ్చిన రథం మీద కూడా తన పేరు వేయించుకున్నాడంటే వాడు ఎలాంటి వాడో తెలుస్తుందిలే. ఇలా చెప్పుకుంటూ పోతూ బోళ్ళనున్నాయిలే. పోన్లే, చచ్చినుడి గురించి చెడుగా మాట్లాడకూడదు. వదిలే. అమ్మా 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 అమ్మా, ఒక్కొక్కడు ఎలా మాట్లాడుతున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు వినయంగా ఉంటూ డబ్బు తీసుకుని చూడిప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. నేను బ్రతుకున్నప్పుడు ఈ మాటలు అని ఉంటే అందరినీ చంపేసేవాడిని. అయిందా, ఇక్కడ నీ గౌరవం ఎంతుందో చూసావా? సరే పద, ఇక ఇక్కడుండే సమయం అయిపోయింది. సరే పద, నన్ను నరకానికి ఎందుకు పంపాలనుకుంటున్నారు? ఆ చిత్రగుప్తులు వారి లెక్కేంటో నేనిప్పుడే కనుక్కోవాలి. పద. అలా దయానందును మరలా చిత్రగుప్తుల వారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. ఏది ఏమైనా మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. నేను అన్ని దానాలు చేస్తే నా పుణ్యమంతా ఎలా ఖర్చు అయిపోతుంది? దానికి నాకు మీరు లెక్క చెప్పాల్సిందే. నీకు తప్పకుండా లెక్క చెబుతాను ఓయ్. నా లెక్కలో ఎప్పుడూ తప్పుండదు. నువ్వు దానం చేశావు, దానికి చాలా పుణ్యం రావాల్సి ఉంది. కానీ నీ దగ్గర దానం పుచ్చుకోవడానికి వచ్చిన వాణ్ణి నువ్వు చులకనగా చూశావు. వారి అవసరాన్ని బట్టి వారిని 10 సార్లు తిప్పించుకుని గాని వారికి ఆ దానం చేసేవాడివి కాదు. దానితో నీకు రావలసిన పుణ్యం అక్కడే పోయింది. అసలు దానం పుచ్చుకునేవాడు లేకపోతే నువ్వు ఎవరికి దానం ఇవ్వగలవు చెప్పు. అలాంటి వాణ్ణి నువ్వు అవమానించేవాడివి. ఇకపోతే అంటే వారి నుండి తిరిగి నా సొమ్ము ఆశించకుండా ఇవ్వడం నా తప్ప. వారి నుండి నువ్వు తిరిగి సొమ్ము ఆశించకపోవచ్చు, కాని నువ్వు వారి నుండి పొగడ్తలు, సన్మానాలు ఆశించావు. నువ్వు ఆశించిన విధంగానే నీకు అవి దక్కాయి.
దానితో నీకు రావలసిన పుణ్యం, పొగడ్తలు, సన్మానాల ద్వారా మొత్తం పుణ్యం నువ్వు ఖర్చు చేసుకున్నావు. అది సరే, మరి నేను ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకు అన్నదానం చేస్తాను. పైగా పోయిన ఏడాది అమ్మవారికి కొత్త రథం కూడా చేయించాను. అందుకు రావలసిన పుణ్యం ఎక్కడికి పోయింది? ఎందుకు రాలేదు? నీ పుణ్యం అంతా ఆ రథం వెనక నీ పేరు రూపంలో భూలోకంలోనే ఉంది. నువ్వు అన్నదానం చేసిన ప్రతిసారి పెద్ద పెద్ద అక్షరాలతో దానం చేస్తున్నట్టు నువ్వు ప్రచారం చేసుకునేవాడివి. నువ్వనుకున్నట్టే నీ పుణ్యమంతా నీకు ప్రచార రూపంలో అక్కడే ఖర్చయిపోయింది. పైగా నువ్వు సంపాదించిన డబ్బంతా దొంగ వ్యాపారం చేసి సంపాదించావు. దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అందుచేత నిన్ను నరకానికి పంపక తప్పదు. ఇక నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందా? ఇంకా ఏవైనా మిగిలి ఉందా? నాకిప్పుడు బుద్ధి వచ్చింది. దయచేసి నన్ను మళ్ళీ భూలోకానికి పంపండి. నేనింకెప్పుడు ఇలా చెయ్యను. ఇక నీకు అవకాశం లేదు. భూలోకంలో నీకిచ్చిన సమయంలోనే నువ్వు పాపపుణ్యాలు సంపాదించగలవు. ఇక ఈయన్ను నరకానికి తీసుకుపోండి. అలా ఎంత బ్రతిమిలాడినా చిత్రగుప్తుల వారు ఒప్పుకోలేదు. దయానంద్ దానధర్మాలు చేసి కూడా నరకానికి వెళ్ళక తప్పలేదు.